అంటే కాదు వెళ్ళాను అంటే మీ దగ్గరకు వద్దాం. తెలంగాణ పోరాటంలో నిద్ర రాత్రులు మాని చాలా గట్టిగా కొట్లాడిన ప్రముఖ వ్యక్తుల్లో మీరు ఒకరు. అంటే ముఖ్యంగా ప్రధానంగా పోరాట యోధులు ఓయూ నుంచి అనుకుంటే మీరు ప్రధానంగా ఉంటారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. మీరు పాటతో కొట్లాడిరు, ఈపులు లాఠీలకు పణం పెట్టి కొట్లాడిరు, జైల్లో పోయిరు, కేసులు పెట్టుకున్నారు, నెల నెలలు జైల్లో గడిపారు. అటువంటి మీరు ముందు తెలంగాణ కోసమే కొట్లాడి ఒకసారి కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ వెంటనే అంతకుముందు కొంత ఎంతో కొంత దళిత భోజన బహుజనవాదం వైపు రాజ్యాధికారం వైపునే మీరు వీళ్ళు మతతత్వ పార్టీ మతోన్మాదులు అనుకునే ఈ పార్టీలో వైపు అంటే ముఖ్యంగా బీజేపీలోకి పోవడానికి రీజన్ ఏందన్నా? ఏ పదవి దక్కలేదన్నా? మంచి మాట అడిగారు. ఇలా పదవుల కోసము లేకుంటే పైసల కోసం అయితే బీజేపీలకు ఎందుకు కావాలి? నేను నా దోస్తులందరూ బీజేపీ లేరు కదా. నా దోస్తులందరూ నిజంగా చెప్పాలంటే ఓయు నుంచి నా దోస్తులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు. నాకు పైసలు నాకు పదవులు కావాలంటే ఒక్క నిమిషం కాదు, ఒక్కసారి ఫోన్ కొడితే నాకు కేసీఆర్ వచ్చు, కేటీఆర్ వచ్చు, రారతమే ఏం కావాలని చెప్పేసి పైసలు ఇస్తారు, పదవులు ఇస్తారు. నేను పదవుల కోసమో పైసల కోసమో కకృతి పడిన వాడిని అయితే టీఆర్ఎస్లకే పోతా, బీజేపీలకు ఎందుకు పోతా? నేను కేసీఆర్ నియంతృత్వ పరిపాలనలో ఏ నా తమ్ముళ్లకు నా విద్యార్థులకు ఉద్యోగాలు రావాలనుకుని కొట్లాడినో, ఏ నా తల్లిదండ్రులకు ఈ తెలంగాణ గడ్డ మీద ఒక ఆత్మగౌరవం దక్కుతుందని చెప్పేసి కొట్లాడినో, అవన్నీ తెలంగాణ గడ్డ మీద దక్కుతలేవు. కాబట్టి నేను పోరాటంలో ఉన్నా. నెక్స్ట్ పాయింట్, ఇలా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు బీజేపీలోకి వచ్చారు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కకేం కాదు. కాంగ్రెస్ పార్టీలో నాకు రాష్ట్ర కార్యదర్శి పదవులతోటే ఉన్నా నేను. వాస్తవంగా నేను కాంగ్రెస్ పార్టీలో కూడా కావలసుకుని పదవులు ఒక ఆశపడి చేరింది కాదు. నాకు కేటీఆర్ మీద, మాది సిరిసిల్ల ప్రాంతం కాబట్టి సిరిసిల్ల ప్రాంతంలో కేటీఆర్ మీద ఉద్యమకాలంలో 2014లో నాకు టికెట్ అనౌన్స్ చేసింది సెంట్రల్. సెంట్రల్ నుంచి అనౌన్స్ చేసి నాకు ఏఐసీసీ నుంచి నాకు అనౌన్స్ అయింది. అనౌన్స్ నాకే కాదు, నాతో పాటు కృష్ణాంక్ కూడా కంటోన్మెంట్ అనౌన్స్ అయింది. దాని తర్వాత 2 రోజులకే ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది కోవట్లు, కేసీఆర్ కేటీఆర్కు కోవట్లు ఎవరైతే ఉన్నారో, కేటీఆర్ మీద ఆ పిల్లగాన్ని విద్యార్థి ఉద్యమకారుని నిలబెడితే ఇలా కేటీఆర్ ఓడిపోతే మనకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు, కేటీఆర్ ఓడిపోతే కాంగ్రెస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, చూడండి గమ్మతి. కాబట్టి ఈ పిల్లగాన్ని ఎట్లా అనేసి పక్క జరపాలి, ఏ మనకు అభ్యర్థులు లేనట్లయితుంది అని చెప్పేసి ఎవరిని తీసుకొచ్చి పెట్టారన్నా? వాళ్ళ కులబంధువునే ఇంకోనైనా తీసుకొచ్చి పెట్టుకున్నారా? అదే కాంగ్రెస్ పార్టీ నుంచి నా టికెట్ క్యాన్సిల్ చేసి ఆ కొండూరు రవీందర్ అనేటని తీసుకొచ్చి పెట్టుకున్నారా? అంతర్గత రాజకీయం, అంతర్గత రాజకీయం. టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు మిలాకతే చేసినటువంటి అంశం అది కూడా. అంటే నేనేమనుకున్నా అంటే అప్పుడు నాకు అనౌన్స్ చేసిన తర్వాత దాని తర్వాత నేనేం తొందరపాడి నాకు టికెట్ క్యాన్సిల్ చేసిరు అని చెప్పేసి బయటకు పోలే. నేను స్వార్థంతో ఉన్నైతే ఎప్పుడో బయటకు పోవాలి, పోలే. అట్లనే పని చేసుకుంటున్నాం. 2018 ఎలక్షన్స్ వచ్చినాయి, 18 ఎలక్షన్స్ కూడా ఇస్తున్నాం వస్తున్నాం అని చెప్పేసి అట్లా కూడా ముంచేశారు. ఎందుకు ఇవ్వట్లేదు అని ఆలోచిస్తే ఏమవుతుందన్నా, పొద్దున్నదాకా మనం కొట్లాడుతున్నాం. టీఆర్ఎస్ మీద బ్రహ్మాండంగా కొట్లాడే వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకు టికెట్ రావు. కాంగ్రెస్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ మీద కొట్లాడే వ్యక్తులకు, కొట్లాడే నాయకులకు టికెట్ రావు. ఒకవేళ పొరపాటున అధిష్టానంతో ఒత్తిడి వల్ల టికెట్లు వచ్చినా వాళ్ళని గెలవనీయరు, వాళ్ళు కూడా పడతారు, మిలాకత అవుతారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ మిలాకత. రేవంత్ రెడ్డికి చాలా దగ్గరగా ఉన్నారు ఆయన. నేను అదే చెప్తా ఉన్నా. ఇట్లా గతంలో అంటే రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షులే కదా. రేవంత్ రెడ్డి గారు ఉన్నా కూడా అప్పటికి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులు కాలేదు. సో మేము పొద్దుదాకా కేసీఆర్ మీద కొట్లాడేది, తెలంగాణ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్తో ఫోన్లో మాట్లాడేది. మా కొట్లాడంటే ఏమైతే ఉత్తది కదా, ఏం చేయాలి చెప్పు. అంటే అక్కడ ఉండి కూడా ఏం లాభం లేకుండా అవుతుంది కొట్ల. మేము ఉట్టిగా అది డమ్మీ గేమ్ లాగా అవుతుంది, ఈ ఫైట్ అంతా కూడా డమ్మీ ఫైట్ లాగా అవుతుంది. నేను నిజంగా కొట్లాడాల్సిన వాళ్ళని, నికార్సుగా కొట్లాడాల్సిన వాళ్ళని, కొట్లాడాలతో ఉండాలన్నా కోవట్లతో ఉండాలన్నా నేను నిర్ణయించుకున్నా. అందుకనే బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఇలా ఆయన ఒక నిర్ణయాత్మక నిర్ణయాలు కానీ ఆయన పోరాటం కానీ చూసిన తర్వాత నిజంగా కొట్లాడే వాళ్ళతో ఉండాలని చెప్పేసి నిర్ణయించుకొని ఆ రోజు నేను బీజేపీలో చేరేటప్పుడు కూడా ఇదే అంశం చెప్పి కోవట్లతో కాదు కొట్లాడే వాళ్ళతో ఉండాలి, రండి విద్యార్థి నిరుద్యోగులారా, కేసీఆర్ను ఇలా గద్దె దింపాలంటే బీజేపీతో అవుతుంది కాంగ్రెస్ తోటి కాదు అని చెప్పి బీజేపీలో చేరాలి. బీజేపీ భావజాలం మీకు సరిపడేదేనా? నేను అదే చెప్తా ఉన్నా, నేను చెప్తా ఉన్నా అన్న. బీజేపీ భావజాలం అంటే ఏం భావజాలమే? ఇలా ఈ దీనికి ఒక ముద్రేసిరు. నిజంగా చెప్పాలంటే బీజేపీకి ఏం ముద్రేసిరు? ఇది కొన్ని వర్గాల పార్టీ, కొన్ని కులాల పార్టీ, ఇది అందరిది కాదు, ఇది దళిత వ్యతిరేక పార్టీ, ఇది మైనార్టీ వ్యతిరేక పార్టీ అని ముద్రేసిరు అన్న. 12 మంది దళిత మంత్రులు కేంద్రంలో ఉన్నారన్న. దళిత వ్యతిరేక పార్టీ అయితే 12 మంది దళితుల్ని మంత్రులుగా ఎందుకు చేస్తుంది ఈ కేంద్రం? రాష్ట్రపతిగా ఇలా రామ్నాథ్ కోవింద్ను రాష్ట్రపతిగా ఎందుకు నియమిస్తుంది? ఇలా దళిత గిరిజన వ్యతిరేకులు అయితే ఈ కేంద్రము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇలా మురుము గారిని రాష్ట్రపతిని ఎందుకు చేస్తుంది? ద్రౌపది మురుము గారిని. వీళ్ళు వ్యతిరేకులు, దళిత వ్యతిరేకులు, గిరిజన వ్యతిరేకులు, టీఆర్ఎస్ పార్టీ, ఇలా బీఆర్ఎస్ అయిందేమో రూపాంతరం చేయాలి. మళ్ళీ టీఆర్ఎస్ అంటే వాళ్ళు అంగిలు మార్చినట్టుగా రంగులు మార్చారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ తోటి చేసిన పాపాలన్నీ కడగబడతాయి అనుకున్నారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కడగబడి వాళ్ళకి ఏం జరగానో అది జరుగుతుందన్న.
కాబట్టి ఆ స్పష్టత చెప్తా ఉన్నా, నేను పదవుల కోసమో ఇంకోదాని కోసమో కాదు, కొట్లాడాలి ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే. కొట్లాడ వాళ్ళతో ఉండాలనుకున్నా వాళ్ళు కొట్లాడతలేరు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో జాయిన్ అయినా బండి సంజయ్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా కొట్లాడుతున్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నా. బాబాజాలం విషయం అనుకొస్తే కనుక బాబాజాలం గతంలో కొంతమంది పార్టీ అని ఉండే కానీ ఇప్పుడు మాత్రం అది అందరి పార్టీ, అన్ని వర్గాలకు సంబంధించిన పార్టీగా మారిపోయింది. కాబట్టి ఇది దీనికి ముద్రేసి ఈ వ్యతిరేకము ఆ వ్యతిరేకము అని కల్పించడం కొంతమంది చేసే కుట్ర. ఒకవేళ ఎవరన్నా మాట్లాడితే కూడా దాని వెనక కేసీఆర్ ఉంటాడు అన్నటువంటి మేము కూడా పసిగట్టినాం అన్న. ఎవరన్నా ఇది దళిత వ్యతిరేక పార్టీ కదా అని అంటే వాళ్ళ వెనక కేసీఆర్ ఉంటుండే. మళ్ళీ ఆ అనేటోళ్ళు కూడా ఏదో ఒక దగ్గర ఈ కేసీఆర్ సభలల్లో, హరీష్ రావు సభలల్లో, కేటీఆర్ సభలలో కనబడతా ఉన్నారు. కాబట్టి మాకు స్పష్టత వచ్చింది. ఏమొచ్చింది, ఈ అనేవాళ్ళు కూడా నిబద్ధతగా నిజాయితీగా లేరు, ఈ అనేవాళ్ళు కూడా ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండి మాట్లాడుతున్నారని స్పష్టత వచ్చింది. కాబట్టి మేము దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో నియంతృత్వ ప్రభుత్వం గద్దె దిగాలంటే బీజేపీతో అవుతుందన్న. ఇది అన్ని వర్గాల పార్టీ, ఇప్పటికైనా మీరు నమ్మండి అని చెప్పేసి నేను తెలియజేస్తాను.